వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్. ఇవాటి వీడియోలో మనం 15,000 రూపాయల్లో కొనగలిగే ఒక మంచి ఫోన్ ఏది అని చెప్పి చూద్దాము. నేను ఇక్కడ కొన్ని ఫోన్స్ అయితే సెలెక్ట్ చేశాను, వీటిని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ అయితే సరిపోతుంది అని మీకు అనిపిస్తుందో మీరు ఆ మొబైల్ ని 15,000 రూపాయల్లో కొనుక్కోవచ్చు. ముందుగా మన లిస్ట్ లో కనుక చూసినట్లయితే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే Redmi Note 7 Pro అనమాట. ఈ ఫోన్ రిలీజ్ అయ్యి మనకి చాలా డేస్ అయింది, కానీ ప్రెసెంట్ కనుక మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక మంచి ఆప్షన్. మనం రెడ్మీ నోట్ 7 Pro ఉన్న కొన్ని బ్రీఫ్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి 6.3 inch స్క్రీన్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. మొబైల్ కెమెరాస్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ మనకి 13 MP కెమెరా ఉంటుంది, అదే విధంగా బ్యాక్ సైడ్ 48 MP ప్లస్ 5 MP డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది. మెమరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా మనకి రెడ్మీ నోట్ 7 Pro లో ఉన్న బ్రీఫ్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్న కొన్ని ప్రోస్ చూద్దాము, అదే విధంగా కొన్ని కాన్స్ చూద్దాము. ప్రోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గుడ్ క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీగా దీన్ని డిజైన్ అనేది చేశారు. డిజైనింగ్ కూడా ఫోన్ చాలా స్మూత్ గా స్టైలిష్ గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు కెమెరాస్ కూడా ఇందులో బాగానే వర్క్ అవుతాయి. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు పిక్చర్స్ అనేవి క్లిక్ చేసినప్పుడు చాలా స్మూత్ గా అండ్ నీట్ గా వస్తున్నాయి. ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు, అందుకని చెప్పి ఇది మంచి లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. మీరు ఎక్కువ సేపు ఈ మొబైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఫోన్ యొక్క యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు ఫోన్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్మూత్ క్వాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. నెక్స్ట్ మనం కాన్స్ కనుక చూసినట్లయితే ప్రతి రెడ్మీ మొబైల్ లో ఉండేది అనమాట. ఫస్ట్ ఏంటంటే కొంచెం మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి బ్లోట్వేర్ యాప్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు. షియోమికి సంబంధించినవి కాకుండా ఎక్స్ట్రా బ్లోట్వేర్ యాప్స్ ఉంటాయి. అండ్ MIUI అనేది మనకి యాడ్స్ అనేది డిస్ప్లే చేస్తుంది, కొంచెం మీరు యాడ్స్ అయితే ఫేస్ చేస్తారు. సిమ్ విషయానికి వస్తే ఇందులో మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అనమాట. వేస్తే ఒకేసారి 2 SIM కార్డ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ మాత్రమే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ ఏంటంటే Vivo U20. ఈ Vivo U20 కూడా మనకి బానే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇందులో మనకి 6.3 inch స్క్రీన్ అనేది ఇచ్చారు, అదే విధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అనేది ఉంటుంది. సేమ్ మనం రెడ్మీ నోట్ 7 లో చూసిన ప్రాసెసరే ఇందులో కూడా యూజ్ చేశారు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 16+8+2 కెమెరా అనేది ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి 6GB ర్యామ్ అండ్ 64GB వేరియంట్ ఉంటుంది. ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ పవర్ అనేది ఈ ఫోన్ లో ఉంటుంది. అదే విధంగా ఇది ఆండ్రాయిడ్ 9 మీద వర్క్ అవుతుంది. Vivo U20 యొక్క ప్రోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో యూజ్ చేసిన స్క్రీన్ అనేది ఫుల్ HD+ లో ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు కాబట్టి మీకు మొబైల్ అనేది వన్స్ చార్జ్ చేస్తే చాలు, చాలా సేపు మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 6GB ర్యామ్ అనేది యూజ్ చేశారు, అదే విధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఈ రెండు కనుక కలిసి ఉంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం కాన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి టైప్ సి ఛార్జింగ్ అనేది ఏది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి ఫుల్ స్పీడ్ అనేది ఉంటేనే కొంచెం ఈ బ్యాటరీ అనేది త్వరగా ఛార్జ్ అనేది అవుతుంది, కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 16 MP + 8+2 అన్నారు, కానీ మనం ఫొటోస్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి అంత క్వాలిటీ అయితే అనిపించదు. మనకి వివో కూడా బ్లోట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంది, సో ఇందులో మనకి కొన్ని బ్లోట్వేర్ యాప్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మొబైల్ ఏంటంటే Xiaomi A3. ఇందులో మనకి 6 inch స్క్రీన్ అనేది ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 48+8+2 ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 6GB ర్యామ్ ఉంటుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4030 mAh ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే ప్రోస్ వచ్చేసరికి మనకి గుడ్ కెమెరాస్ అనమాట. కెమెరాస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మనకి మంచి పిక్చర్స్ అనేది ఈ మొబైల్ అనేది తీస్తుంది. నెక్స్ట్ మనకి బుల్డ్ చేసిన క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో యూజ్ చేసింది 4030 mAh బ్యాటరీ, కానీ మనకి పర్ఫార్మెన్స్ అనేది యూజ్ చేసినప్పటికీ కూడా మనకి బ్యాటరీ అనేది చాలా ఎక్కువ సేపు వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్మూత్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ మనం కాన్స్ లో చూసినట్లయితే మొబైల్ యొక్క రిజల్యూషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు, అంటే మనకి HD+ లా కాకుండా కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సిమ్ విషయానికి వస్తే ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్ అనేది యూజ్ చేశారు, అంటే ఒకేసారి 2 SIM లు కానివ్వండి, లేదంటే ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ మాత్రమే యూజ్ చేయగలం. కెమెరాలో ఒక చిన్న ఇష్యూ అనేది ఉంది, అదేంటంటే మీరు ఫోకస్ అనేది చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫోకస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఏంటంటే ఫోకస్ అనేది చాలా లేట్ గా అవుతుంది. HDR మోడ్ లో కనుక మీరు ఫోటో తీసినట్టు అయితే కొంచెం అగ్రెసివ్ గా ఫోటోలు అనేది వస్తున్నాయి.
నెక్స్ట్ మొబైల్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ M31. ఇందులో మనకి 6.4 ఇంచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసినట్లయితే శాంసంగ్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ మనకి 20 MP కెమెరా అనేది ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 48+8+5 MP అనేది ఉంటుంది. ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 6 GB ఆఫ్ ర్యామ్ అనేది ఉంటుంది. అండ్ 128 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి బ్యాటరీ అనేది 6000 mAh అనేది ఇచ్చారు. బ్యాటరీకి ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఈ మొబైల్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి ఇది ఆండ్రాయిడ్ 9 కాకుండా ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది, ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ వెర్షన్ మీద. ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అంటే, ప్రోస్ వచ్చేసి మొబైల్ వెయిట్ అనేది చాలా లైట్ గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అనేది AMOLED డిస్ప్లే అనేది యూజ్ చేశారు. అండ్ ఇందులో మనం HD స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇందులో బిగ్ బ్యాటరీ అనేది ఉంటుంది, మీరు ఎక్కువసేపు మొబైల్ అనేది వాడుకోవచ్చు. ఎక్స్ట్రా డెడికేటెడ్ స్లాట్ అనేది ఇచ్చారు, కాబట్టి మీరు ఒకేసారి 2 SIMs అండ్ ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. బయోమెట్రిక్ అన్లాక్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది, మీరు ఫింగర్ ప్రింట్ మీద మీ వేలు పెట్టినప్పుడు చాలా ఫాస్ట్ గా మొబైల్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఇందులో ఉన్న కాన్ ఏంటంటే, మనం హై గ్రాఫిక్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఆడలేము, ఎందుకంటే ఇందులో 6 GB ఆఫ్ ర్యామ్ ఉన్నా సరే ఇందులో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది శాంసంగ్ వాళ్ళ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ అనేది యూజ్ చేసింది. ఇన్ కేస్ క్వాల్కమ్ లాంటి ప్రాసెసర్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి గేమింగ్ కి చాలా బాగుండేది. నెక్స్ట్ క్వాలిటీ అంటే, బ్యాటరీ అనేది చాలా పెద్దగా ఉంది, 6000 mAh, కాబట్టి మనం ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ సేపు పెట్టాలి. కొంచెం ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా అయి ఉండేది. నెక్స్ట్ మొబైల్ ఏంటంటే Honor 9X Pro. ఇందులో మనకి 6.59 ఇంచ్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. అండ్ ఇందులో మనకి Kirin 810 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి 16 MP కెమెరా అనేది ఉంటుంది, అలాగే రియర్ కెమెరాస్ వచ్చేసి మనకి క్వాడ్ కోర్ కెమెరాస్ అనేవి ఉంటాయి. 48 MP +2+8+2.4 MP అనేవి 4 కెమెరాస్ అనేవి వీళ్ళు ఇక్కడ పెట్టారు. ఇందులో మనకి 6 GB ర్యామ్ అనేది ఉంటుంది, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది, 4000 mAh బ్యాటరీ పవర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఆండ్రాయిడ్ 9 మీద ఈ ఆండ్రాయిడ్ అనేది వర్క్ అవుతుంది. ప్రోస్ విషయానికి వస్తే ఇది మనకి చాలా నీట్ క్వాలిటీతో డిజైన్ చేశారు, డిజైన్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి క్వాడ్ కోర్ కెమెరాస్ అనేవి యూజ్ చేశారు, సో మీరు కెమెరాలో ఎటువంటి పిక్చర్స్ కనుక తీసినా చాలా డీసెంట్ గా నీట్ గా వస్తున్నాయి. కాన్స్ ఏంటి అంటే, వీళ్ళు మొబైల్ రిలీజ్ చేశాక ఎక్కువ అప్డేట్స్ అనేది ఇవ్వలేదు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి. ఇందులో మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది ప్రొవైడ్ అనేది చేయలేదు. హైబ్రిడ్ స్లాట్ అనేది యూజ్ చేశారు, కాబట్టి మీరు యూజ్ చేస్తే ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ మాత్రమే ఒకేసారి యూజ్ చేయగలరు. అదేవిధంగా మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా లేదు. నెక్స్ట్ వన్ ఏంటంటే Vivo Z1 Pro. ఈ మొబైల్ కూడా మనకి చాలా బాగుంటుంది, 6.53 ఇంచ్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. ఇంతకుముందు మొబైల్స్ లో యూజ్ చేసిన దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్ అనేది యూజ్ చేశారు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మనకి 32 MP కెమెరా అనేది ఉంటుంది, అలాగే రియల్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది యూజ్ చేశారు. 16+8+2 MP కెమెరాస్ అనేవి 3 ఉంటాయి. ఇందులో మనకి 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది, ఇందులో 5000 mAh బ్యాటరీ పవర్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది, అంటే ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. ఇందులో ప్రోస్ ఏంటి అంటే, ఇందులో మనకి Snapdragon 712 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు, పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువ సేపు అనేది వస్తుంది, ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ పవర్ అనేది ఉంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ కూడా డీసెంట్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి, పెద్దగా ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు చెప్పిన స్మార్ట్ ఫోన్స్ లో మీరు కనుక ఇది కొనుక్కోవాలనుకుంటే మంచి ప్రైస్ కే ఈ మొబైల్ అనేది మీకు లభిస్తుంది. ఇందులో ఉన్న కాన్స్ కనుక చూసినట్లయితే మనకి బ్లోట్ వేర్ కూడా ఇందులో ఇస్తాడు, ఎక్కువగా బ్లోట్ వేర్ ఉంటుంది. అండ్ అదే విధంగా మొబైల్ హెవీ వెయిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ఏంటంటే Redmi Note 9 Pro. ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లే అనేది ఉంటుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఉంటుంది, అదే విధంగా బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరాస్ అనేది యూజ్ చేశారు. 48+8+5+2 4 కెమెరాస్ అనేవి ఇక్కడ మనకి సెట్ చేశారు. 4 GB ర్యామ్ ఉంటుంది, అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇస్తారు. అదేవిధంగా 5020 mAh బ్యాటరీ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది లేటెస్ట్ వెర్షన్ మీద. వీళ్ళు అందిస్తున్న ప్రైస్ లో ఈ మొబైల్ అయితే మనకి బెస్ట్ మొబైల్ గా చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ కూడా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేశారు. మొబైల్ లో వచ్చిన 4 కెమెరాస్ లో ఒక మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది, మీరు ఏదైనా ఫోటోని మ్యాక్రోలో కనుక షార్ట్ చేసినట్లయితే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ కూడా మనకి మంచిగానే వస్తుంది. కాన్స్ గా చూసినట్లయితే మనకి లో లైట్ లో ఫొటోస్ తీసినప్పుడు మనకి మంచి క్వాలిటీ అయితే రావట్లేదు, మొబైల్ మనకి బల్కే గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో బ్లోట్ వేర్ అనేది యూజ్ చేశారు. యాజ్ యూజువల్ గా మనకి రెడ్మీ మొబైల్స్ లో MAUI అనేది యూజ్ చేస్తారు, కాబట్టి అందులో మనకి యాడ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ మొబైల్ ఏంటంటే Realme 6. ఇందులో మనకి 6.5 ఇంచ్ స్క్రీన్ అనేది యూజ్ చేశారు, మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇందులో 16 MP ఉంటుంది, బ్యాక్ సైడ్ రియర్ కెమెరా చూసినట్లయితే 64+8+2+2 అని క్వాడ్ కోర్ కెమెరాస్ అనేవి 4 యూజ్ చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 4 GB ర్యామ్ ఉంటుంది, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది, 4300 mAh బ్యాటరీ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ ఉన్న ప్రోస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, మనకి ఇది మంచి పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంది, మనకి ఎక్కువసేపు మొబైల్ అనేది యూసేజ్ లో ఉంటుంది. యుఐ కూడా క్లీన్ గానే డిజైన్ చేశారు. కాకపోతే ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే బ్లోట్ వేర్ ఒకటే అనమాట. బ్లోట్ వేర్ అనేది హెవీగా ఉంటుంది, అంటే ఇతర యాప్స్ అనేవి ఎక్కువగా ప్రీ ఇన్స్టాల్డ్ గానే వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం 15,000 రూపాయల్లో ఏ మొబైల్ అనేది కొనుక్కోవచ్చు అని చెప్పి నేను కొన్ని మొబైల్స్ సెలెక్టెడ్ గా మీకు ఇక్కడ డిస్ప్లే అనేది చేశాను. ఈ మొబైల్స్ లో ఏ ఫీచర్స్ అయితే మీకు బాగున్నాయి అని అనిపించిందో మీరు ఆ మొబైల్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ అనేది కొన్ని ప్రోస్ ఉన్నాయి, అదేవిధంగా దానికి కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ ప్రోస్ అయితే మంచి అడ్వాంటేజ్ గా ఉంటాయో ఆ మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ SND ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.